Hi friends, welcome to our channel Simple and Delicious by Cherkuri. ఈ రోజు మనం ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రవ్వ దోశ ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సినవి ఒక కప్ బొంబాయి రవ్వ, ఒక కప్పు వరిపిండి, రెండింటిని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు మైదా, హాఫ్ లీటర్ వాటర్. పిండులన్నీ బౌల్లో వేసుకొని 2 స్పూన్ల ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ థిక్గా కాదు, మరీ పల్స్గా కాదు, మీడియం కన్సిస్టెన్సీ. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత బ్యాటర్ మరీ గట్టిగా ఉందనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. తురుముకున్న క్యారెట్, సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. దోశ ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో హీట్ అయ్యాక ఫస్ట్ టైం వేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి దోశని ఇలా వేసుకోవాలి. ఫస్ట్ ఎడ్జెస్ నుంచి స్టార్ట్ చేసి వేసుకుంటే పల్స్గా వస్తుంది. దోశ వేసి 1 మినిట్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఎడ్జెస్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఎడ్జెస్ నుంచి కొంచెం కొంచెం లిఫ్ట్ చేస్తూ దోశ బాగా క్రిస్పీగా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా క్రిస్పీగా ఎడ్జెస్ అన్నీ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేలాగా కుక్ చేసుకొని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక దోశ వేసుకోవడానికి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఫస్ట్ 2 దోశలు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. కింద ఫస్ట్ ఎడ్జెస్ నుంచి స్టార్ట్ చేసి దోశ వేసుకోవాలి. మధ్యలో నుంచి వేసుకోకూడదు, మనం మినపదోశ వేసుకున్నట్టు. కుక్ అయ్యాక ఎడ్జెస్ లిఫ్ట్ చేసుకుంటూ ఆయిల్ అప్లై చేసి కుక్ చేసుకోవాలి. ఇలా మీకు కావాల్సిన రవ్వ దోశలు ప్రిపేర్ చేసుకొని కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.